విశాఖ జిల్లా ఉక్కు నగరం కృష్ణా మైదానంలో వడోకాయ్ సంస్థ చైర్మన్ అంతర్జాతీయ కరాటేకో సిహెచ్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రేట్ బెల్ట్ కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింగరావు, సిఐటియు గుర్తింపు యూనియన్ అధ్యక్షులు అయోధ్యారాం చేతుల మీదుగా గెలుపొందిన క్రీడాకారులకు అభినందించి బెల్ట్లు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ, ప్రతిరోజు కరాటే నేర్చుకోవడం ద్వారా శరీరానికి వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసం, ఆత్మరక్షణతో పాటు విశ్వాసం పెరుగుతుందని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి అప్పారావు, ఉక్కు నగరం బీజేపీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, సీనియర్ కోచ్ నోకరాజు, బంటు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు, జాతీయ స్థాయి సీనియర్ కోచ్ శ్రీ సతీష్ కుమార్ గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిఐటియు గుర్తింపు యూనియన్ ప్రెసిడెంట్ గారు శ్రీ అయోధ్యరామ్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ అప్పారావు గారికి, భారతీయ జనతా పార్టీ ఉక్కు నగరం మండల అధ్యక్షుడు శ్రీ నాగేశ్వరరావు గారికి, కరాటే సీనియర్ మాస్టర్ గారు నోకరాజు గారికి, మిగతా ఈ కరాటే అసోసియేషన్ వాళ్ళందరికీ ముందుగా నా నమస్కారములు. మరి సతీష్ గారు మన విశాఖపట్నం జిల్లాలో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా కరాటే అంటే ముందుగా సతీష్ కుమార్ గారి పేరు వస్తుంది. 13 జిల్లాలో కూడా మన సినిమా హీరో సుమన్ గారు మనందరికీ తెలుసు, మార్షల్ ఆర్ట్స్ ఆల్ ఇండియా చైర్మన్. మన సతీష్ గారికి చాలా మంచి మిత్రులు. రాజవాకలోనే కాదు, విశాఖపట్నం జిల్లాలో ఏ కార్యక్రమం పెట్టినా సరే మరి సుమన్ గారు కూడా అతిథిగా వస్తుంటారు. 17వ తేదీని కూడా సతీష్ గారి ఆధ్వర్యంలో సుమన్ గారు మన ప్రాంతానికి వచ్చేస్తున్నారు. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో చాలామంది పిల్లలకి ఇలా కరాటేలో పడుతుందని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇవాళ టెస్ట్ గ్రేడ్లో బెల్ట్స్, బ్లాక్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, ఇలా ఆరెంజ్ ఇవన్నీ కూడా ప్రధానం చేయడం జరిగింది. ఈ పోటీల్లో సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరు రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ కరాటే అనేది నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నేటి సమాజంలో మనం చూస్తున్న ఒంటరిగా ఆడపిల్లలు కనిపిస్తే చాలా ఇబ్బందులు ఎదురు చేస్తున్నారు. అలాంటి వారికి గుర్తు చెప్పాలంటే